हेलो एव्रीवन, वेलकम बैक टू एसी एंटरटेनमेंट्स। ई रोजु स्ट्रॉबेरी मिल्क शेक एला तैयार चेसुकोवाली अनेदी मीकु नेनु चूपिस्तानंडि। ओक ज्यूसर जार तीसुकोनी अंदुलोकि तगिनंत स्ट्रॉबेरीस, इक्कड नेनु 15 स्ट्रॉबेरीस वेसुकुन्नानु चिन्नवि, లేదా మీకు తగ్గినంత మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇవి ములిగేంత వరకు పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి। ఇందులోకి మీకు కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను 2 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నాను, మీకు వద్దంటే స్కిప్ చేసేయచ్చు। పిల్లలకి అయితే పెట్టొద్దండి, ఎందువల్ల అంటే వాళ్ళకి జలుబు అనేది చేస్తుంది। సో ఐస్ క్యూబ్స్ పిల్లలు తాగేటట్టయితే అవాయిడ్ చేసేయండి। ఇప్పుడు ఇందులోకి మనం తగినంత చక్కెర యాడ్ చేసుకుంటున్నాను। ఇక్కడ నేను షుగర్ ఫ్రీ చక్కెర యాడ్ చేసుకుంటున్నానండి। మీకు కావాలనుకుంటే మంచి టేస్ట్ రావాలంటే క్రిస్టల్ చక్కెర యాడ్ చేసుకుంటే బాగుంటుంది, చాలా టేస్ట్ ఇస్తుంది। ఈ మిల్క్ షేక్కి ఇంకా టేస్ట్ రావడానికి నేను ఇక్కడ వెనీలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నానండి। ఇది ప్లెయిన్ వెనీలా ఐస్ క్రీమ్, దీంట్లో ఏ ఫ్లేవర్స్ లేవు, చాలా 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 టేస్టీగా ఉంటుందండి ఇది యాడ్ చేయడం వల్ల। సో ఇది పిల్లలకి ఇది ఒక ఐస్ క్రీమ్ జ్యూస్ లాగానే అనిపిస్తుంది, కానీ ఎక్కడా కూడా స్ట్రాబెర్రీ అనేది అనిపించదు। సో పిల్లలకి మారన్ చేసినప్పుడు ఇలాంటి జ్యూస్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి నచ్చుతుంది। అలాగే ఇందులో స్ట్రాబెర్రీ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా తాగేస్తారు। మీరు ఒకసారి ట్రై చేయండి, అంతేనండి। ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం, జ్యూస్ చేసేసుకున్న తర్వాత దీన్ని వేరే జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। సో ఫైనల్గా ఈ విధంగా ఉంది। ఇందులో నేను ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి, మనకి స్ట్రాబెర్రీకి ఉండే కలరే ఇక్కడ మనకు వచ్చేసింది। మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది। మీకు నచ్చింది అనుకుంటే మర్చిపోకుండా ట్రై చేసిన తర్వాత కమెంట్ చేయండి। తప్పకుండా ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।